పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో ఒకరిని నమ్మటం అంటే పదునైన కత్తిని గొంతు మీద పెట్టుకోవడమే. ప్రతి భార్య కూడా తన యొక్క భర్త మనసులో తనకొక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అనుకుంటుంది. కానీ అలా అనుకున్న చాలామంది భార్యల్లో చివరికి నిరాశ మిగిలింది కదంటారా. కోపం అలాగే ఆవేశం ఈ రెండు ఉన్నవారికి దాదాపుగా మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం అలాగే ఆవేశాలు రెండు ఉండవు. గుర్తుంచుకోండి, మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులవుతారు. గుర్తుంచుకోండి, మనకు శత్రువులు ఎక్కువవుతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, నిజాలు మాట్లాడుతున్నామని అర్థం. ఈ రోజుల్లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం కదంటారా. జీవితంలో ఎంత సంపాదించినా కూడా గతాన్ని కొనగలిగే ధనవంతులు ఎవరూ లేరు. ప్రతిసారి ఓడిపోతున్నానని బాధపడే బదులు అసలు ఎందుకు ఓడిపోతున్నాననే అన్వేషణలో మునిగితే ఓటమి నీ వంక కూడా తొంగి చూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండటమే అసలైన ధైర్యం, అసలైన వ్యక్తిత్వం కూడా. గుర్తుంచుకోండి, కొందరు నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ ఏమీ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువ లేని అలాగే విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువేంటో వారికి అర్థమవుతుంది. ధైర్యంగా ఉండండి. ఎప్పుడూ కూడా సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. ఈ రోజుల్లో తలరాతలు కాసులే లేకుంటే మన జీవితాన్ని రాశిఫలాలు కూడా మార్చలేవు. గుర్తుంచుకోండి, జీవితం గురించి రెండు ముక్కల్లో చెప్పాలి అంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు, అలాగే మనసుకు నచ్చింది మన జీవితంలోకి రాదు. అదే జీవితం అంటే వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. మరి ఎందుకు అలా అక్కడే ఆగిపోవడం? కాలం నేర్పిన పాఠం ముందుకి ఎలా వెళ్ళాలో చెప్పే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఎవరిని కూడా ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసిరైనా సరే వెన్నంటి వెంటాడి తప్పకుండా వేటాడుతుంది. జన్మ జన్మల వరకు కర్మఫలమై. గుర్తుంచుకోండి, జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోండి. అలాగే అతి భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకండి. అన్నిటికంటే కూడా అతి నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకండి. అర్థమైందనుకుంటా. చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయకండి. ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగండి. బంధాలు బలపడతాయి, మనసుకి చేరు అవుతాయి. ఒక్కసారి మీరే ప్రయత్నించి చూడండి, మీకే అర్థమవుతుంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు
మోసం నేర్పుతుంది. అందుకే అంటారు ఏది జరిగినా కూడా మన మంచికే అని. గుర్తుంచుకోండి, జీవితం గురించి నాలుగు సత్యాలు. మొదటిది, ఒంటరిగా ఉండండి. ఎవరు కూడా మీతో చివరి వరకు ఉండరు. రెండవది, మీ బాధను మీలోనే దాచుకోండి, ఎందుకంటే దానిని ఎవరూ పట్టించుకోరు. మూడవది, మీ సమయానికి మీరు విలువ ఇవ్వండి, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాదు. ఇక నాలుగవది, ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అని అనుకోండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం అలాగే పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి, జన్మ జన్మల వరకు కూడా. గుర్తుంచుకోండి, ఎంత జ్ఞానం ఉన్నా వినయాన్ని వీడలేదు సరస్వతీదేవి, ఎంత ధనం ఉన్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి, ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చెయ్యలేదు దుర్గామాత. మనం గొప్పగా బ్రతకడానికి ఏవేవో చెయ్యవలసిన అవసరం లేదు, వారు చూపిన దారిలో నడిస్తే చాలు. అహంకారాన్ని తొలగించి చూడు. ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు, భగవంతుడు ఒక్కడే. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు, ఎలా కొలిస్తే అలా కొలువుంటాడు. నమ్మడం సులభం, నమ్మించడమే కష్టం. ప్రేమించడం సులభం, ప్రేమించబడమే కష్టం. ఏడిపించడం సులభం, నవ్వించడమే కష్టం. అసత్యమాడడం సులభం, నిజం ఒప్పుకోవడమే కష్టం. మరిచిపోవడం సులభం, గుర్తుంచుకోవడమే కష్టం. అర్థమైందనుకుంటా, నీవు శరీరానివి కాదు, ఆత్మవని తెలుసుకో. నువ్వు అనుభవిస్తున్న కష్టాలు అలాగే దుఃఖాలు కేవలం శరీరానికి సంబంధించినవి మాత్రమే. ఆత్మపైన మనసు నిలిపేకొద్దే నీ యొక్క దుఃఖాలన్నీ కరిగిపోతూ ఉంటాయి. భగవంతుడిని పూర్తిగా నమ్మినవాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటాడు. ధైర్యంగా ఉండడే. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించడే. రాధాకృష్ణ.